బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 30,000 ఉద్యోగాల కల్పనపై కేటీఆర్, బల్మూరి వెంకట్ల మధ్య డైలాగ్ వార్. ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ మిత్రులను కోరుతా ఉన్నా, మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు, ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి, ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా 30,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినాయి వాళ్ళు ఇచ్చినాయి, నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. ఉద్యోగ పత్రాలు ఉద్యోగులకు అందజేసిన రోజే నిరుద్యోగి ఉద్యోగిగా మారిన రోజు ఉద్యోగం వచ్చినట్టు. బీఆర్ఎస్ పార్టీ ఒక చేతితోటి అన్నం పెట్టినట్టు పెట్టే ఇంకో చేతితోటి పళ్ళాన్ని గుంజుకుంది. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ 2022. పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ 2, 2023. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ 23, 2023. అంటే డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక 16 రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు అవి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక్కసారి కల్వకుంట్ల తారక రామారావు గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, అసలు జియో 46 అంశం ఉంటే, జియో 46 పైన మేము ప్రభుత్వానికి నివేదిక పంపించినాము, మీ సంబంధించి రిపోర్టు పంపించినామన్నారు. నిజంగా నువ్వు చెప్పిన మాటలు వాస్తవమైతే నువ్వు పంపించిన రిపోర్ట్ ఏంది, నువ్వు పంపించిన డాక్యుమెంట్ ఏంది, ఎవిడెన్స్ బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసిపోతా. ఇది నా ఆఫర్ వాళ్ళకి. ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, రాహుల్ గాంధీకి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను. తెల్లారి లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు. దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్, రిక్రూట్మెంట్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదన్నా ఉన్నదా ఉంటే దయచేసి చూపెట్టండి. ఆధారాలతో ఇప్పుడు నేను చెప్పినట్టు లెక్కలతో సహా చెప్పండి. సొల్లు పురాణం చెప్పొద్దు అని చెప్పాను. నిజంగా హరీష్ రావు గారికి, కల్వకుంట్ల తారక రామారావు గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. నిజంగా 3 నెలల్లో మేము ఏం చేయలేదంటే, 3 నెలల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో ఏ యూనివర్సిటీకైనా నేను వచ్చి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసారో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ బహిరంగ చర్చకి రమ్మని చెప్పండి. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate Sponsor Ultratech Cement.